ఇప్పుడు మనం ఓడ మీద ఇంటికి ప్రయాణం అనే పుస్తకాన్ని చదువుకుంటున్నాం కదా. ఇప్పుడు అందులో 4 పేజీలు పూర్తి చేశాం, 5వ పేజీ చదువుకుందాం. ఈ జూలై నెలలో రీడింగ్ ఫ్లూయెన్సీ మీద చేస్తున్నాం కదా, కృషి చేస్తున్నాం కదా. తప్పులు లేకుండా స్పష్టంగా చదవడం, తప్పులు లేకుండా అందంగా చక్కగా రాయడం. ఇప్పుడు దానికోసం మనం ఈ రీడింగ్ బుక్, చిన్న నవలని తీసుకున్నాం. ఇది ఓడ మీద ఇంటికి ప్రయాణం. ఈ పుస్తకంలో 5వ పేజీ ఎలా చదవాలో చూద్దాం. అతను ముసలివాడు. అతని ఇరుకు కళ్ళ చుట్టూ లోతైన ముడతలు ఉన్నాయి. అతను వదులు పైజామా, చేతుల్లేని జాకెట్టు, మెరిసే గాజులు, చెవిరింగులు వేసుకున్నాడు. సుందరి బెదురుతూ కాంబోజా అని ప్రశ్నించింది. ఆ ముసలివాడు సంతోషంగా ఆ కాంబోజా అన్నాడు. బసవ అతనికి తెరచాపను చూపి సుందరి వేసుకున్న ఎర్ర రంగు గౌనును చూపించి ఓడ ఎర్ర తెరచాప అని అడిగాడు. ఆ మనిషి ముఖం చిట్లించి తల అడ్డంగా ఊపాడు. సుందరి అతనికి వివరించేందుకు ప్రయత్నించింది. ఆమె ఓడ పక్క భాగాన్ని తట్టి ఓడ అంది. తర్వాత ఆమె తెరచాపలను తన గౌనును చూపించి తెరచాప ఎర్రదా అంది. ఆ వ్యక్తి సముద్రం కేసి చూపించి తన సొంత భాషలో ఏదో చెప్పాడు. అవును, ఎర్రటి తెరచాపలున్న ఓడ, నువ్వు దాన్ని చూశావా అంటూ సుందరి ఉద్విగ్నంగా అతన్ని ప్రశ్నించింది. ఆ వ్యక్తి కొంచెం కంగారు పడినట్లు కనిపించాడు. మా నాన్న బాబా అంటూ సుందరి మీసాలున్న పొడుగాటి వ్యక్తిలా నటించింది. ఓహో అంటూ ఆ వ్యక్తి ఎగురుతున్న పక్షిలా తన చేతుల్ని ఊపాడు. అవునవును అంటూ ఆ పిల్లలిద్దరూ హుషారుగా ఎగిరి గంతేసి సంతోషంగా నాన్న తెరచాప మీద ఎగురుతున్న గద్ద బొమ్మ ఉంది అన్నారు. ఇందులో కొన్ని కష్టమైన పదాలు ఉన్నాయి. బెదురుతూ అంటే భయపడుతూ, భయపడుతూ ఆ వ్యక్తి దగ్గర భయపడుతూ ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ చెప్పిన విషయం. అలాగే ఉద్విగ్నం అంటే చాలా ఆశతో అతను ఏదైనా సమాచారం చెప్తాడేమో, మంచి విషయం చెప్తాడేమో అని ఎదురు చూస్తూ చాలా ఆశగా అడగడం. ఇప్పుడు మనం ఒకసారి తెలుగు అక్షరాలని కూడా ఒక్కసారి చూసుకుందాం. ఇప్పుడు వీటిని ఎలా చదవాలో చూపిస్తాను. ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ణ చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సె ష స హ ల క్ష ర. ఇప్పుడు పైవి ఆ నుంచి అహా వరకు, అంటే నిజానికి ఆ నుంచి ఔ వరకు
అచ్చులు, కానుంచి బండిరా వరకు హల్లులు. ఇంకా రెండు మిగిలిపోయాయి, అం అహ. ఈ రెండు ఉభయాక్షరాలు అంటారు. అంటే ఇందులో అంలో సున్నా, అహలో విసర్గ. ఒక్కటే సున్నా ఉంటుంది కదా, అది సున్నా. అహలో రెండు చిన్న చిన్న సున్నాలు ఉంటాయి, దాన్ని విసర్గ లేదా విసర్గము అంటారు. ఈ రెండు ఆ నుంచి బండిరా వరకు ఉన్న అన్ని అక్షరాలకి, అంటే అచ్చులకి హల్లులకి రెండింటికి ఉపయోగిస్తాం. ఉదాహరణకి కందులు, గంట, జెండా, అలాగే అందరూ, అంత, ఇంత, ఉంది, ఇలా రెండింటికి ఉపయోగిస్తాం. హంస, అందుకని దీన్ని, ఈ రెండు అక్షరాలని ఉభయాక్షరాలు, అచ్చులకి హల్లులకి రెండింటికి ఉపయోగించే అక్షరాలు అని చెప్పుకుంటామన్నమాట. ఇప్పుడు అచ్చులు చదివినట్టుగా హల్లుల్ని చదవకూడదు. అంటే ఆ ఈ ఉ అలా హల్లుల్ని చదవకూడదు. హల్లుల్ని విడివిడిగా స్పష్టంగా పలకాలి. క ఖ, గ ఖ, ఞ చ ఛ, జ ఝ, ఇణి, ఇలా విడివిడిగా చదవాలి. ఇలా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం చక్కగా చదవడం. అంతేకాదు, దీనివలన బయట వాళ్ళు ఏం చెప్తున్నారు లేదా పుస్తకంలో ఏముంది, అన్నీ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి. అందుకని ఇలా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న పేరాని నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. అలా స్పష్టంగా చదవడానికి ఇంకొకసారి ప్రయత్నం చేయండి. ఔ, నాకు కొమ్మిస్తే ను, ఔను. ఏ, రాకింద రావత్తు రా, టాగుడిస్తే టీ, ఎర్రటి. తాకి ఏత్వం తే రా, చాకి దీర్ఘమిస్తే చా, ప, లాక్ కొమ్మిస్తే లు, నాకింద నావత్తు, తెర చాపలున్న. ఓడ, నా కొమిస్తే ను, వా కొమిస్తే ఉ, కింద వావత్తు ఉ, నువ్వు. దాకి దీర్ఘం దా, దాన్ని. నా గుడిస్తే ని, కింద నావత్తు ని, దాన్ని. చా కొమ్ము దీర్ఘం చూ, సాకి దీర్ఘం సా, వాకి దీర్ఘం వా, చూసావా. ఆసున్న అం, టా కొమ్ము దీర్ఘం టూ, సూస్ సాకి కొమ్ము సున్నా. సుమ్ ద, రాగుడిస్తే రి, సుందరి. ఉ, దాగుడిస్తే ది, కింద వావత్తు ద్వి, గా కింద నావత్తు జ్ఞ, సున్నా. ఉమ్మ, జ్ఞం, ఉద్విగ్నంగా. ఆ త, నాగుడిస్తే ని, కింద నావత్తు ని, అతన్ని. పాకి రావత్తు ప్ర, స, గుడి సి, కింద నావత్తు స్నిమ్, ఉమ్మ, సున్నా. ఉమ్మ, ప్రశ్నిం. చాగుడిస్తే చి, ప్రశ్నించి, సున్నా. ఉమ్మ, ప్రశ్నించిం. దాగుడిస్తే ది, ప్రశ్నించింది. ఆ, వా కింద యావత్తు వ్య, కాకి గుడి కింద తావత్తు తి, వ్యక్తి. కాకి ఓత్వం సున్నా, కొం. చాకేత్వం చే, సున్నా చెం, కొంచెం. కాసున్న కం, గాకి దీర్ఘమిస్తే గా, రాక్కుమిస్తే రు, ప, డాకి గుడిస్తే డి, నా, టాకి కొమ్ము కింద లావత్తు ట్లు, కంగారు పడినట్లు. కా, నా గుడిస్తే నీ, పా గుడిస్తే పి, సున్నా పిం, చ,
చాకి దీర్ఘమిస్తే చా, డాక్కొమ్మిస్తే డు, కనిపించాడు. ఇలా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇలా మీరు కూడా స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి, సరేనా?